దైవ మర్మములు సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నవంబర్ 15 ఈరోజు వాక్య భాగము, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యము నమ్ముట వలనను, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. తెస్సలొనీకయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని యేసు ప్రభు అనుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనలో ప్రవేశించితేనే గాని ఇది అసాధ్యము. ఆయన నీ సజీవ రక్షకుడు కావలెను. ఆయన నా రక్షకుడైన కాలమందు రక్షణ, క్రొత్త జన్మము, ప్రాయశ్చిత్తము అను పదముల అర్థమే నాకు తెలిసి ఉండలేదు. అపవాది అనగా ఎవరో ఎరుగును. అయితే జరిగిన సంగతి ఏమనగా, ప్రభువు నాకు ప్రత్యక్షమై నా సమస్త పాపముల భయంకర పరిస్థితిని చూపెను. ఈ దర్శనమందు నా శరీరమంతా నల్లని మచ్చలతో కప్పబడెను. నాకు ఒక దుర్గంధము వచ్చుచుండెను. అప్పుడు ఆయన, భక్త సింగ్, నీవు చూచున్న మచ్చలు, నీకు వచ్చుచున్న దుర్గంధము నీ పాపముల వలనే అనెను. నేను ఈ విధంగా ప్రత్యుత్తరమిచ్చితిని, అవును ప్రభువా, సత్యము, ఇన్ని ఏండ్లు నా పాపములు అందరికీ దాచిపెట్టి తిని, అయితే నేడు వాటిని ఒప్పుకొనుచున్నాను. నేను ఘోర పాపిని, అంతటను మలినములతో నిండినవాడను, మనశ్శాంతి లేనివాడను. అప్పుడొక ప్రేమగల స్వరము ఈ రీతిగా వినబడెను, ఇది నీ కొరకు ఇరువబడిన నా శరీరము, ఇది పాపక్షమాపణ నిమిత్తము నీ కొరకు చిందిబడిన నా రక్తము. అప్పుడు నేను, ప్రభువా, ఈ మాటల అర్థము నేను గ్రహింపలేను, అయినను అవి నీ మాటలు కావున అర్థము కాకున్నను నేను నమ్ముచున్నాను. అవును ప్రభువా, నేను పాపిని, నీకు విరోధముగా పాపము చేసిన వాడను. నా శరీరము చెరుపుకొంటిని, నా తల్లిదండ్రులను మోసగించితిని. నీ శరీరము నా కొరకు విరువబడిననియు, నా పాపముల కొరకు నీ రక్తము చిందింపబడిననియు నమ్ముచున్నాను అని అంటిని. అప్పుడు నీ పాపములు క్షమిపడియున్నవి అను ఒక చిన్న స్వరము వినబడెను. ఆ సమయము నుండి నేను పూర్తిగా మారిపోతుని, పాపములపైనున్న మక్కువ తీసివేయబడెను. ప్రేమగల ప్రభు నా హృదయంలోనికి వచ్చెను. ఆ సంతోషకరమైన దినము కొరకు ఇప్పటికీ ప్రభువుకు వందనములు చెల్లించుచున్నాను. దైవ దోషకునిగా ఉంటిని, ఆయన నన్ను ప్రేమించి సదాకాలము తన వాణిగా చేయుటకు నేను తగినవాడును కాను. ఆయన ప్రేమగల రక్షకుడని ఎరుగుదును. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. నీవు ఆయన్ను త్రోసివేయవద్దని నిన్ను వేడుచున్నాను. కష్ట దుఃఖములు వచ్చునని జడియకుము. నీకు ఆయన నిత్యమైన ఓదార్పునిచ్చును. అనుదినము నిన్ను నడిపించును. ఏ బాధలైనను నీతో, నా కుమారుడా, నా కుమారి, నేను నీకు తోడయ్యున్నాను, భయపడకుము అని అనును. నేను ప్రతి దుఃఖములోనూ ఆయన్ను రుజువుపరుచుకుంటుని, ఆయన్ను ప్రేమించుచున్నాను. ఆయనే నా దేవుడు. ఆయన నీ జీవము గల రక్షకుడగును. ఆయన నీకెంతో ప్రశస్తమైన వాడగును. ఆయన ఇంకను నీకు ప్రశస్తమైన వాడుగా కాని ఎడల ఇప్పుడే ఆయన్ను నీకు ప్రశస్తమైన వాణిగా చేసుకునము. ప్రైస్ ద లార్డ్.